ఎట్టి పెద్దగా చేసి మరి పెళ్లి చేసేటారు. తదుపరి అయ్యక యారులు అక్క చెల్లెళ్ళు అంతే కదా, యారులు అంటారు అక్క చెల్లెళ్ళు అంటారు. ఆ యారులను కొనలేక ఆ యొక్క వీరిని వీళ్ళని పోషించాలంటే మా వల్ల కాదని చెప్పేసి రత్నాంగి ఒక ఉపాయం పన్నిదారు. మరి వీళ్ళ మీదనే మనం బతకాలి, వీళ్ళ మీదనే మనము ధనవంతులు కావాలి, శ్రీమంతులు కావాలి అని చెప్పేసి ఆ యొక్క రత్నాంగి ఒక ఉపాయం చేసి ఏం చేసిందంటే, రాజేశ్వర నాకు ఒక నెట్లకు లేచింది అని చెప్పేసి అంటారు. మరి నీకు కోటి వైద్యులు తీసుకొచ్చి చూపిస్తాను బాధపడకు బాబు అన్నాడు. ఆ నెత్తినొప్పి కాదయ్యా, నీ మరదలు నీ యొక్క మరదలు నీ తమ్ముడు తిట్టినారు. ఆ మాటలు బాధకు భరించలేక నా చెవులు వినలేక నేను ఇక్కడ పడుకున్నానని చెప్పి నడుస్తున్నానే అబ్బా, నేను ఇంత చిన్నప్పటి నుండి పెద్ద పెద్ద చేసినాను, వీరికి లగ్నం చేసినాను, సర్వం చేసినాను అని చెప్పేసి తన కుటుంబ చేత ఆ యొక్క తమ్ముల వద్దకు వెళ్ళి, మరి అనుమయ్యా భీమయ్యా మరి ఏం మాటలు అన్నారని చెప్పి అంటే, అన్నయ్య ఇప్పటివరకు మాత్రం ఏమి అనలేదు కానీ ఈనాడు నువ్వు అంటున్నవంటి మాకు చాలా బాధిస్తుందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ ఏడ్చి చూచి వాళ్ళ మాటలు అంటే బాగుపడమని చెప్పేసి అప్పుడు ఆ నిద్రకు బాధ్యతను బయటపెట్టింది. ఏమని, మనం ఈ ప్రక్రియ ఉంటే బాగుపడలేము, వాళ్ళ మీద మనం బాగుపడాలి అని చెప్పేసి ఆ యొక్క రాగల్లు మరి మనకు రావాలి, అయితే మనం వేరుపడాలి అని చెప్పేసి వేరు పడదామని చెప్పేసి యొక్క భార్య మాటలు విని అప్పయ్యే మనకి ఏం చేశాడు, ఆ కృష్ణ రాగల్లన్నీ అప్పయ్యకు తీసుకున్నాడు. ఆ పాడుగడ్డ భూములు రాళ్ళపురం భూములన్నీ ఆ యొక్క తమ్ముళ్ళకు ఇచ్చాడు, కొట్టు ఆవులు తమ్ముళ్ళకిచ్చాడు, పాడి ఆవులను తను ఇస్తున్నాడు. ఇక నాలుగు విధముల ఎక్కడ వెతికినా తమ్ములనే ఖరాబేశాడు. అయ్యక అదేవిధంగా ఈ సమయంలో ఆ పట్టువల వద్దకు వెళ్ళి పట చేసుకుందామని చెప్పేసి పట్టువల వద్దకు వెళ్ళి మరి పట చేసుకొని అయ్యక సరణమ్మలు వేసుకొని బయలుదేరతాడు. ఆ సమయంలోనే అప్పుడు అంజమ్మని పెళ్లి చేసుకున్న మహానుభావుడు ఎవరు, గంగరాజు. ఆ యొక్క తల్లిదండ్రులు ఏమన్నారు, కిష్టయ్య మరి సత్యమ్మ కుమారకారు పెళ్లి చేస్తామంటే నాకు పెళ్ళద్దు కానీ నాకు కొలువు కావాలన్నాడు. పెళ్ళద్దు కానీ కొలువు కావాలి, కొలువు కావాలంటే ఏంది, నాకు కర్ణిక ప్రాసెస్ కావాలి, పటవర్ధనం కావాలి అని చెప్పేసి అంటే, బిడ్డ నువ్వు పటవర్ధనం చేయాలంటే కొంతమంది మంచి వాళ్ళు అంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు అంటారు. ఆ విధానంగా నువ్వు నిందపోయి మొయ్యలేవు నా మాట విని నువ్వు వారిని చేసుకున్నట్లయితే నీకు ఆ పని ప్రాప్తి ఇస్తా అని చెప్పేసి అంటారు. ఆ అంతలోనే అప్పుడు అంజమ్మనికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆ యొక్క కర్ణిక మనసులైన నేత్రం అంటే కళ్ళు తెలుసు కదా, కళ్ళు కనిపిస్తలేవు. ఈయన పెట్టుకుంటే కళ మాడ పెడుతున్నాడు. అయితే నాకు ఒక చేతికి నాకు పిల్లవాడు కావాలని చెప్పేసి తను వెతుకుతున్నాడు. అక్కడ ఎదుగుతుంటే నేను ఇక ఇంత చదువుకున్నాను కదా అని చెప్పేసి తన గంగరాజు ఆ యొక్క కర్ణికం రాదామని చెప్పేసి పోదామని భార్యతో ఏ ప్రక్రియ చెప్తున్నాడు మనం తెలుసుకుందాం. రాజులకు సగ్యారో నీ మంచిగా అయ్యను నేను నాకు పోయేస్తా అంటున్నావు, లేకపోతే
చెప్తా కట్ట మీదకి పోతావా
అనుకున్న కలిసి మంచోడు కావాడు. నేను అక్కడ పోయి ఇక్కడ ఒకసారి అని చెప్తున్నా కదా. Thank you.
ఓకే రాజ 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 రా
I'm not afraid of the dark.
Thank you.
ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నిస్తుండగా